ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందటానికి గ్రామ వార్డు వాలంటీర్లు ప్రధాన భూమి పోషించాలని విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్రాజు వాలంటీర్లకు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం చినముషిడివాడ గ్రామంలో వాలంటీర్లకు ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి నేటి వరకు వాలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. వీరందరికీ తగిన సహకారం అందించడానికి స్థానిక వైసీపీ నాయకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు గంట్ల లీలావతి, రమణ, ముమ్మన, దేముడు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లు ప్రత్యేకంగా గౌరవిస్తున్నాం. ఆ గౌరవం మీకు ఈ రోజు ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ మంచి అవకాశం కల్పించారు, ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కల్పించారు. ఇవాళ మీరు ఎవరైనా వాలంటీర్, ఒక వాలంటీర్ మీ చేతుల మీదుగా ఒకరికి ఇల్లు రాస్తే చివరి వరకు ఆ కుటుంబంలో ఉన్నటువంటి చివరి మనిషి వరకు కూడా చెప్పుకుంటారు, పలానా అమ్మాయి వాలంటీర్గా ఉన్నప్పుడు నాకు ఇల్లు రాసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వాలంటీర్ల మీద అత్యంత నమ్మకం పెట్టుకొని మీకు ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఇవాళ దేశం మొత్తం ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కోసం మీ అందరి కోసం మాట్లాడుకుంటుంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా నాయకత్వం వల్ల ఇవాళ మనం ఈ విధంగా ఉన్నామన్నది మనం గుర్తు చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలనే ఆయన తపన, కాన్వెంట్కి వెళ్లే పిల్లలు చూసి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లల మనసుకు అంతకు చెందకూడదని యూనిఫామ్స్, బూట్స్, బెల్ట్, బుక్స్, బ్యాగ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది.